హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజుని నమ. శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయము, అర్జున విషాద యోగము, 20వ శ్లోకము. అదా వ్యవస్థితాన్ దృష్ట్వా ధర్తరాష్ట్రన్ కపిధ్వజ ప్రవృత్తే శాస్త్ర సంపతే ధనుర్యుధ్యమ పాండవ. 21వ శ్లోకం. ఋషికేశం తదా వాక్యం ఇదా మహామహీపతే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ తరువాత ఏం జరిగిందంటే, ఈ ప్రకారంగా కౌరవ సేనలు పాండవ సేనలు యుద్ధానికి సర్వ సన్నద్ధులై తమ తమ శంఖములను భేరి మృదంగాలను వాయించి తమ ఉత్సాహాన్ని వీరత్వాన్ని పరాక్రమాన్ని ప్రకటించారు. అర్జునుని రథం మీద కపిధ్వజము ఎగురుతూ ఉంది. అంటే ఆంజనేయ స్వామి వారు సాక్షాత్ అర్జునుడు రథం మీద ఉండి యుద్ధ రీతులను పరికిస్తున్నాడా అన్నట్టు ఉంది. అటువంటి రథంలో ఉన్న అర్జునుడు తన అస్త్ర శస్త్రములను సిద్ధం చేసుకున్నాడు. యుద్ధం చేయడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు అర్జునునికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకు తాను ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరెవరు యుద్ధభూమిలో ఉన్నారు, ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. ఈ ఆలోచనే అర్జునునికి రాకపోతే, నేరుగా యుద్ధం చేయడానికి ఉపక్రమిస్తే భగవద్గీత అనే యోగ శాస్త్రము దక్కేది కాదు. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చినందుకు మనం అర్జునునికి అభినందించాలి. వెంటనే రథసారథి అయిన శ్రీకృష్ణుని చూసి ఇలా అన్నాడు. శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయము, అర్జున విషాద యోగము. అర్జున వాచ: సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత. 22వ శ్లోకం. యవదేతాన్ నిరీక్షేహం యద్దుఃఖమనావస్థితన్ కార్యేయ సహా యుద్ధవ్యామస్మిన్ రణ సముద్యమే. 23వ శ్లోకం. యోత్సమాననే వేక్ష్యహం యా ఏతేత్ర సమాగతః ధర్తరాష్ట్రస్య దుర్బుద్ధిర్యుద్ధే ప్రియా చికిర్సవ. అర్జునుడు కృష్ణుని అచ్యుత అని సంబోధించాడు. అనగా పతనం లేనివాడా, ఓటమి ఎరుగనివాడా అని కృష్ణుని సంబోధించాడు అర్జునుడు. నేను ఎవరితో యుద్ధం చేయాలో ఒక్కసారి చూడాలని ఉందయ్యా. మన రథం సేనల మధ్యకు పోనిచ్చి అక్కడ నిలుపు. అందరిని ఒక్కసారి తేరిపారా చూస్తాను. కృష్ణ, ఈ యుద్ధానికి ఎవరెవరు వచ్చారో, ఎవరితో నేను యుద్ధం చేయాలో, వారి వారి యుద్ధ నైపుణ్యం ఏమిటో నేను పూర్తిగా తెలుసుకునే వరకు మన రథాన్ని రెండు సేనల మధ్యలో నిలిపి ఉంచు. యుద్ధము ఎప్పుడు సరసమానుల మధ్యనే జరుగుతుంది. మహారథి మరొక మహారథితోనే యుద్ధం చేయాలి. అంతేకాని మహారథి అర్ధరథితో యుద్ధం చేయకూడదు. అందుకని అర్జునుడు కౌరవ సేనలలో ఏ మహారథులు యుద్ధానికి వచ్చారో చూడాలని అనుకున్నాడు. అందుకని తాను అందరినీ తేరిపారా చూచే వరకు తమ రథాన్ని ఉభయ సేనల మధ్య నిలబెట్టి ఉంచమన్నాడు అర్జునుడు. కృష్ణ, ఈ దుర్యోధనుడే ఒక దుర్మార్గు. వీడికి సహాయంగా వచ్చిన వాళ్ళు ఇంకెంత దుర్మార్గులో వాళ్ళందరినీ ఒక్కసారి చూడాలని ఉంది. ఎందుకంటే మంచివాడు, ధర్మాత్ముడు, నీతిమంతుడు దుర్యోధను పక్షాన యుద్ధం చేయడు కదా. అందుకని దుర్యోధనుడికి సహాయంగా వచ్చిన అధర్మ పరులైన రాజులను ఒక్కసారి చూడని అని అన్నాడు అర్జునుడు. శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయము, అర్జున విషాద యోగము. 24వ శ్లోకము. సంజయువాచ: ఏవముక్తో ఋషికేశో గూఢకేశేన భారత సేనయోర్ భయోర్మధ్యే తాపయిత్వా రథోత్తమం. 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖత్సర్వేశం చ మహిక్షితం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమావేతాన్ కురూనితి. అర్జునుడు రథికుడు, శ్రీకృష్ణుడు సారథి అంటే డ్రైవర్. డ్రైవర్ యజమాని మాట వినాలి. రథం ఎలా పోనివ్వమంటే అలా పోనివ్వాలి. ఇప్పుడు ఎందుకయ్యా చూడడం, అంతా తెలిసిన వాళ్లే కదా అని అనలేదు కృష్ణుడు. అర్జునుడు చెప్పగానే బుద్ధిగా రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలిపాడు. అక్కడ నుండి కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖులు అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ చక్కగా కనబడుతున్నారు. అర్జున, నువ్వు కోరినట్టు రథము తీసుకొచ్చి
పక్షాల సేనల మధ్యలో నిలిపాను. అందరిని తేరిపారా చూడు. కౌరవ పక్షంలో ఎవరెవరు వీరులు ఉన్నారో, నీవు ఎవరితో ప్రాధాన్య క్రమంలో యుద్ధం చేయాలో నిర్ణయించుకో. నువ్వు ఎవరి మీదకి రథం పోనిమ్మంటే వారి మీదకి రథం పోనిస్తాను, నీ ఇష్టం అని అన్నాడు కృష్ణుడు. గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు అనగా తామస్సును జయించినవాడు అని అర్థం. ఇప్పటి వరకు అర్జునుడు రజోగుణ సంపన్నుడు కాని కాసేపట్లో తామస్సులో పడబోతున్నాడు అని వ్యాసుల వారు సూచిస్తున్నారు. ఇక్కడ అర్జునుడు నరుడు, కృష్ణుడు నారాయణుడు. అర్జునుడిలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు, కాని ఆ విషయం ఆయనకు తెలియదు. కృష్ణుడికి తాను పరమాత్మ అంశ అని తెలుసు. అదే వారిద్దరి మధ్య భేదం. మనం కూడా ఇంతే, మనం అందరం ఆత్మస్వరూపులం అని తెలుసుకుంటే చిక్కేలేదు. మనలను పుట్టించే వరకే పరమాత్మ బాధ్యత. ఈ భూమి మీద పడ్డ తరువాత మన ఇష్టం. పరమాత్మ ఏమీ జోక్యం కలిగించుకోడు. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచుతాడు, తరువాత మృత్యు రూపంలో కబళిస్తాడు. అలాగే కృష్ణుడు కూడా అర్జునునికి స్వేచ్ఛ ఇచ్చాడు. పరమాత్మ మనలో ఆత్మస్వరూపుడుగా ఉండి ఎలా సాక్షిభూతుడుగా చూస్తున్నాడో, అలాగే కృష్ణుడు కూడా అర్జునునికి సారథిగా ఉండి కేవలం ఒక సాక్షిగా చూస్తున్నాడు. యుద్ధం చేయడం చేయకపోవడం అర్జునుడి ఇష్టం. అవసరం వచ్చినప్పుడు కర్తవ్య బోధ చేయడం ఆయన కర్తవ్యం. హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమః.